వేములవాడ పట్టణానికి చెందిన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాద్ రాజ్పల్లి రోడ్లో నివాసముంటున్న పలువురు నిరుపేద కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ విజృంభంతో పనులు లేక దాదాపు 300 మంది నిరాశ్రయులైన నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యువ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొడిసెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆరవ రోజు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మన యువ ఫౌండేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ గారి ఫౌండేషన్ నుంచి మొన్ననే సెలెక్ట్ అయిన ప్రశాంత్ ఈరోజు ఆయన సొంతంగా 300 మంది పేదలకు అన్నదానం ఈరోజు చేయడమైనది. దీనిలో భాగంగా యువ ఫౌండేషన్ రాజశేఖర్ గారికి మరియు అతని బృందానికి ప్రశాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నిరుపేదలకు ఎవరైనా సరే ముందుకొస్తే వారిని ఆరాధించండి, ఫస్ట్ ఆదరించి వారితో సేవ చేయించుకునే భావాలు ఉండాలి. కానీ ఇది మాది ఇది మీది అనే పదాలు పక్కన పెట్టి వాళ్ళు పేదలు, వాళ్ళకు లేక మనం వచ్చి సాయం చేస్తున్నాం తప్ప మాకేదో కిరీటాలు రావాలి లేకుంటే పదవులలో ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని మాకు ఆ ఉద్దేశాలు లేవు. టీఆర్కే ట్రస్ట్ అయినా నిన్న పెట్టిర్రు, ఈరోజు యువ ఫౌండేషన్ నుంచి రాజశేఖర్ గారు ఈరోజు పెట్టిర్రు, మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అంబేద్కర్ సొసైటీ నుండి. ఇలాంటి భావనలు ఉండాలి కానీ దీని గురించి వేరే ఉద్దేశంగా పెట్టుకోకండి దయచేసి. ఈరోజు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి 300 మంది నిరుపేదలకు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. మా ఫౌండేషన్ నుంచి ప్రశాంత్ పూర్తి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం కాబట్టి ప్రతి ఒక్క దాత కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ సమన్వయంతో దీన్ని ఎదుర్కొనాలి. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదని కోరుకోవాలి, వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు దాతలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సమన్వయంతో కలిసి మన పట్టణ ప్రజలలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, యాచకులు కానీ నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వారిని అన్నం పెట్టి ఆదుకొని మనం బతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దాతకు ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ పాటించి ఈ కరోనా మహమ్మారి మన దేశం నుంచి తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను.